సంబంధాలన్నీ విడిచిపెట్టి ప్రకృతి సంబంధాలన్నీ విడిచిపెట్టేస్తారు. వాళ్ళకి దేని మీద ఇక కాంక్ష ఉండదు. నీ నాకు చూడ, నీ చిత్తంబు గృహ క్షేత్ర ధన దారా పుత్రాదుల ఎందు చెందకుండుట తోచుచున్నయది అంటాడు కుచేలుణ్ణి చూసి. నువ్వు మహాజ్ఞానివి, నాకు అర్థమవుతోంది. నీ మనస్సు భార్య ఎందు లేదు, బిడ్డల ఎందు లేదు, ధనం మీద లేదు, గృహం మీద లేదు, క్షేత్రముల ఎందు లేదు. నీ మనస్సు ఎంతసేపు దేని మీద ఉందంటే భక్తితో కూడినటువంటి కర్మాచరణ ఒక్కటే నీకు అనురక్తి. అయితే అలా చేసి ఏం పొందుతాం అనుకుంటున్నావు? ఏమీ లేదు, ఏ ఫలితం ఆశించట్లేదు. మరి ఏం ఆశించకుండా ఎందుకు చేస్తున్నావు? చేయకుండా ఉండలేక. ఎందుకు ఈశ్వరుణ్ణి కీర్తిస్తావు? కీర్తించకుండా ఉండలేక. ఎందుకు పూజ చేస్తావు? చేయకుండా ఉండలేక. పేపర్లో ఏమీ లేవు వార్తలను తెలిసి ఎందుకు చదివావు? చదవకుండా ఉండలేక. అలా భగవంతుడిని ఎందుకు కీర్తిస్తావు? కీర్తించకుండా ఉండలేక. నీకేం కావాలి? నాకేం కావాలని చేయలేదు. అదిగో అటువంటి వాడు, నేను సైతము లోక సంగ్రహణార్థంబు కర్మాచరణంబు చేయు పగిది కొందరు ఉత్తములు భగిని ప్రకృతి సంబంధములు వాసి భగ్యనిష్టత విలియుందురు. వాళ్ళు ఎప్పుడు లోపల భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు. వాళ్ళకేమీ ఆలోచన లేదు, ఇంకా ఇతరత్రా దేని మీద కాంక్ష లేదు, ఏదో కావాలనేటటువంటి కోరిక అసలు లేదు. ఎంత తొందరగా అన్ని సంఘాలు కత్తిరించేసుకుందామా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి ఆలోచనలో ఉండి అలా చెయ్యగా చెయ్యగా చిత్తశుద్ధి కలిగి జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానము కలగగానే చేసిన సంచితం అంతా కూడా కాలిపోతుంది. కాలిపోయే ప్రారంభం విడిచిపెట్టిన బాణం లాంటిది. ఈ జన్మలో ఏది అనుభవించాలో ఆ కష్టసుఖాలు అనుభవించేస్తాడు, సాక్షిగా అనుభవిస్తాడు. దీనికి ఏదో